అందరికి నమస్కారం నేను మిక్ర వర్మ ప్రయాణాలు చేయడానికి చాలా మంది విమానాన్ని ఎక్కువగా వాడుతుంటుంటారు మిగిలిన దేశాల్లో విమాన ప్రయాణాలు సర్వసాధారణంగా భారతదేశంలో కాస్త తక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు మనం విమాన ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ లో లైఫ్ జాకెట్ గురించి తెలుపుతుంటారు కానీ పారాషూట్ గురించి తెలపరు చాలా మంది గాల్లో వెళ్తున్నప్పుడు పారాషూట్ కదా ముఖ్యం లైఫ్ జాకెట్ గురించి ఎందుకు తెలుపుతున్నారని చాలా మంది అనుకుంటారు కానీ వాటి గురించి అడగరు అదే ఎందుకనేది మనం తెలుసుకోబోతున్నాం సాధారణంగా లైఫ్ జాకెట్ అనే దాన్ని మనకి ఎక్స్పీరియన్స్ గా ఎలా వాడాలనేది ఉంటారు ఎందుకంటే ఫ్లైట్ అనేది క్రాష్ అయినట్టు అయితే ఎక్కువగా వాటర్ లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ అనే ఉంటాయి ఇలాగా నేల మీద క్రాష్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంటాయి మొదటి మొదలు మొదలుపెడితే పారాషూట్స్ అనేవి కాస్త ధర ఎక్కువగా ఉంటాయి దాంతో పాటు ఫ్లైట్ లో పారాషూట్ బరువు అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది దీని వల్ల ఫ్లైట్ అనేది కాస్త బరువు ఎక్కువ అవుతుందనే చెప్పచ్చు చెప్పొచ్చు ఇక రెండోది పారాషూట్ ట్రైనింగ్ పారాషూట్ అనేది వాటిని వాడడం ఉపయోగించడం అనేది కాస్త సులభం కాదు కాస్త కష్టంగా ఉంటది దీనికోసం పారాషూట్ ష్యూట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని ఇలాగ ఎక్కించడం కాస్త కష్టం అందుకే పారాషూట్ అనే వాటిని ఫ్లైట్ లో పెట్టరు ఇక మూడో దాని కింద చూస్తే ప్లేన్ అనేవి ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి టేక్ ఆఫ్ అవుతుంటుండడం మరియు ల్యాండింగ్ అవుతున్నప్పుడు మాత్రమే ఇలాగా ప్లెయిన్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంటుంటాయి సర్వసాధారణంగా గాల్లో యాక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువ జరుగుతుంటుంటాయి తర్వాతది ప్లేన్ అనేది ఎక్కువ హై ఆల్టిట్యూడ్ లో వెళ్తుంటుంటుంది నార్మల్ గా పారాషూట్ గ్లైడింగ్ చేసే వల్ల ఆల్టిట్యూడ్ అనేది ఇలాగ ఫ్లైట్ వెళ్తున్న ఆల్టిట్యూడ్ కంట కాస్త ఎక్కువగా ఉంటాం దీనివల్ల అక్కడ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉండడం అంతేకాకుండా చాలదానం చాలా ఎక్కువగా ఉండడంతో ఇలాగా ఫ్లైట్ నుంచి ఎంత కష్టపడి తలుపు తీసినా తలుపు అనేది రావడం చాలా కష్టంగా ఉండడం వాళ్ళ పాటలు పడి తలుపు తీసినా సరే వాళ్ళు దూఖేసేటప్పటికీ ఆక్సిజన్ తక్కువ ఉండడం మరియు క్లైమేట్ అనేది చాలా ఉండడంతో వాళ్ళు దూకేటప్పటికే స్పృహ కోల్పోయే అవకాశాలు ఉంటాయి ఇక తర్వాత ప్యానిక్ ఫ్లైట్ అనేది ఏ ఇష్యూ వచ్చినా సరే ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు హడావిడి పడుతుంటూ మరియు కంగారు పడ్డం లాంటివి చేస్తు ఉంటారు ఇలాగా కంగారు పడుతూ భయప్రాంతికి చెందిన వాళ్ళని పారాషూట్లు సెట్ చేయించి ఒకరి తర్వాత ఒకరిని లైన్ గా దూకేయమన్న చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే ఎవరు ప్రాణాలు వాళ్ళకే కింద అందరూ గుబ్బు చేరిపోవడం దాంతో ఇలాగా ప్యానిక్ లో ఎవరు దూకుతున్నారో ఎలా దూకుతున్నారో అనేది తెలియకుండా దూకేసే అవకాశాలు ఉంటాయి అందుకే ప్లెయిన్ లో పారాషూట్స్ కంట ఇలాగా లైఫ్ జాకెట్స్ అనేవే మనకి ఎక్కువ కనిపిస్తుంటుంటాయి ఈ కారణాలన్నీ చూసుకునే మనకి ఫ్లైట్ లో పారాషూట్స్ అనేవి ఉండవని చెప్పుకోవచ్చు ఒకవేళ ఏ ఇబ్బంది వచ్చినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే దాని కింద నీటిలో దించడం దగ్గరలో ఉన్న ఏ ఎయిర్పోర్ట్ లో అయినా దించుతుంటుంటారు అంతేకాకుండా ఇలాగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం అంతేకాకుండా ఫ్లైట్ క్రాషెస్ అనేవి చాలా అరుదుగా రేరుగా ఉంటాయి ఇందువల్లనే పారాషూట్స్ అనేవి మనకి ఫ్లైట్ లో ఉండవని చెప్పచ్చు అయితే మీరు కూడా విమాన ప్రయాణాలు చేసినప్పుడు మీకు ఇలాగా లైఫ్ జాకెట్ గురించి ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పారాషూట్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు అనుకున్నారా లేకపోతే పారాషూట్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ లో లేకపోవడానికి కారణం ఏంటో మీకు ఆల్రెడీ తెలుసుంటే మీ అభిప్రాయాన్ని అనుభూతిని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరుకండి నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం